హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ తెలుగు అబ్బాయి. మరి నిన్న మనమైతే తాజాగా అందరూ చూసాం కదా, ఈరోజు మాత్రం మనమైతే వెళ్ళబోయేది వనజంగి. వ్యూ మాత్రం సూపర్గా ఉంటుంది, కొంచెం కూడా మిస్ కాకండి. చూస్తున్నాను మీ తెలుగు అబ్బాయి యూట్యూబ్ ఛానల్. అర్జెంటుగా మాత్రం మనదైతే వనజంగి వెళ్ళిపోదాం. మనం మాత్రం ఎక్కడ ఉన్నాం ఇంకా తెలియదు మనకు మాత్రం. ఇంకా పాడేరు మాత్రం 7 కిలోమీటర్స్ చూపిస్తుంది. వచ్చేసి అయితే పాడేరులో ఉన్నాం. ఇగో అవే మరి మొత్తం మన హిల్ మనం ఎక్కబోయేది. ఓ వనజంగి నాకు చూసినట్టయితే ఇగో వర్షం స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఘాటీలు ఇప్పటికే చాలా హైట్ ఎక్కేసా, ఇంకా చాలా హైట్ ఎక్కాల. ముందు చూసినట్టు చెక్ పోస్ట్ ఏదో ఉన్నది. ఇప్పుడు టైం 5 అవుతుంది. పైకి వెళ్దామంటే ఇక్కడ వర్షం పడుతుంది కదా, పైకి మాత్రం వెళ్ళలేదు. ఇదైతే చెక్ పోస్ట్, మార్నింగ్ 3 తర్వాతనే పంపిస్తారంట పైకి. అంతసేపు వరకు మాత్రం మనమైతే రిసార్ట్లో ఉందాం. ఇంతసేపు కొండ మీద అయితే ఉన్నా, మరి ఇప్పుడు తినడం కోసం మనం కింద దిగాల్సి వస్తుంది. ఒక 2 కిలోమీటర్లు కొండ కిందకి ట్రిక్ చేయాలి. మళ్ళీ తినేసిన తర్వాత మనం పైకి వచ్చేద్దాం. ఫ్రెండ్స్ మరి చీకట్లో వీడియో తీద్దామంటే అసలుకి ఏం కానరట్లే. ఇగో మొత్తం పొగ మంచి. ఇది మాత్రం పక్క ట్రిక్కింగ్ టైమే. ఓ మొత్తం పొగ వెళ్ళిపోతుంది. ఓ ముందున్న కూడా కానరట్లే. అసలు మొత్తం పెద్ద పెద్ద బండలు ఉన్నాయి. ఈ బండల మీదకి ఇలా ట్రిక్ చేయాలి. చూసినట్టయితే చాలా కష్టపడుతున్నారు పైకి ఎక్కడానికి. మార్నింగ్ కూడా చూపిస్తే ఎలా ఉంటుందో వ్యూ పాయింట్ మొత్తం. ఇక్కడ ఎంత కష్టపడి ట్రిక్ చేసినావు, ఇంకా ఇక్కడ చాలా ఉంది. మనమైతే టాప్కి వచ్చేసినాం. ఎక్కలేని వాళ్ళు మాత్రం కింద స్టేజ్లో ఉంటారు. ఇదైతే అసలైన టాపు. ఇది మనమైతే ఉన్నది వనజంగి హిల్ మీద. ఇగో వ్యూ విషయానికి వస్తాకు అందరు ఎక్కడెక్కడి నుంచి వచ్చి వ్యూ కోసం మాత్రం వెయిట్ చేస్తున్నారు. ఇక మరి కొద్దిసేపట్లో వ్యూ పాయింట్ మాత్రం స్టార్ట్ అయిపోతుంది. అంతసేపు వెయిట్ చేస్తున్నాను మీ తెలుగు అబ్బాయి యూట్యూబ్ ఛానల్. ఇగో అందరు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు మొత్తం అందరు వెయిటింగ్. మొత్తం పొగ మొత్తం కమ్మేసింది. ఇక మేఘాలు అనేది కొంచెం కింద దిగితే అప్పుడు మనకి కొంచెం లొకేషన్ మాత్రం సూపర్ అంటే సూపర్ కనబడుద్ది. మనమైతే మేఘాల మీద ఉన్నట్టుంటుంది, అంత ఘోరంగా ఉంటుంది లొకేషన్ మాత్రం. మనమైతే కొండ మీదకి వచ్చేసినాం కదా, అసలు సూర్యుడు ఎటువైపు నుంచి వస్తాడో మనకు మాత్రం అర్థం కావట్లేదు. ఎటు చూసినా మొత్తం ఒకేలా కనబడుతుంది. ఇగో ముందు చూసినా వెనక చూసినా అది ఎటు చూసినా పొగ మంచు తప్ప ఏం కనరట్లేదు, అంత ఘోరంగా ఉన్నది. పక్కన వాళ్ళు కూడా కనరాలేదు ఇంతసేపు. ఇప్పుడే కొంచెం మేఘాలు అనేది కింద దిగుతుంది. అందరు మొత్తం మస్తు వెయిట్ చేస్తున్నారు. ఇంకొక కొద్దిసేపు ఆగితే మరి మనకైతే కింద ఉన్నప్పుడైతే భలే కనిపించింది. ఇక పైకి వచ్చిన కొద్దిగా మొత్తం ముక్కులు కారిపోతున్నాయి. నాకనే కదా అందరు సేమ్ పరిస్థితి. అందరు మరి మంచి వెయిటింగ్ చేస్తున్నారు. ఇగో హెడ్ నుంచి వస్తుంది, బహుశా హెడ్ నుంచి వస్తారంట సూర్యుడు. అది కింద చూసినట్టయితే ఏం కనరట్లే. అందరు మాత్రం మస్తు వెయిట్ చేస్తున్నారు. వ్యూ పాయింట్ చూసినట్టయితే స్టార్ట్ అయిపోయింది. ఓ మొత్తం అసలు మనమైతే పెద్ద చాలా హైట్ ఉన్నాం. ఓ సూర్యుడు మాత్రం ఇటు నుంచి వస్తాడంట. ముందు నుంచి ముందుకెళ్ళిపోతాం కొంచెం. సూర్యుడు ఇంకెంతసేపు ఓ మేఘాలు కొంచెం కింద దిగితే వ్యూ అనేది సూపర్ కనబడింది. హాయ్ బ్రో. హాయ్ బ్రో. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ బ్రో. సాయే ఫ్రెండ్స్ మరి వ్యూ పాయింట్ స్టార్ట్ అయిపోయింది. ఇక చూసినట్టయితే మనమైతే మేఘాల పైన ఉన్నాం. హాయ్ బాయ్.
హాయ్ బాయ్స్. వ్యూ అంటే సూపర్ అంటే సూపర్గా ఉన్నది. వనజంగి వదిలేమని చెప్తున్నాను. చూసినట్టయితే మొత్తం పొగ కమ్మేస్తుంది మళ్ళీ. రోబోచ్చిందిరా మరి ఖాళీ ఉండదు రండి. మొన్న మాత్రం గుడిస, నిన్న లంబసింగ్, ఈరోజు మాత్రం వనజంగి. ఇక వ్యూ విషయానికి వస్తే సూపర్ అంటే సూపర్, అంత బాగున్నది. ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ మరి వనజంగి. వనజంగి ఎలా ఉండదో నాకు మాత్రం కామెంట్ చేయండి. ఇక మన ట్రెక్కింగ్ టైం మళ్ళీ కింద దిగాల. ఇగో ఈ దారి చూసినట్టయితే మహాఘోరంగా ఉన్నది. చిన్న దిగాల, ఇంత చిన్న దిగితే అండ్ ఇంకా మంచి ప్లేసెస్ చూడొచ్చు మనం. అర్జెంట్కి మాత్రం కిందకి వెళ్ళిపోదాం మనం అయితే. పిల్లలతో ఇలా దిగితే చాలా ప్రమాదం. హాయ్ సబ్స్క్రైబ్ బాయ్ బ్రో. సరే సరే అరకులో కలుద్దాం. ఇది మాత్రం కిందకి వెళ్ళే దారి. ఈ పై నుంచి మాత్రం అని అంతే వ్యూ పాయింట్ చూసినంతసేపు. ఫ్రెండ్స్ ఇది మరి మనం ట్రెక్కింగ్ చేసే దారి. ఈ దారి అంటే మార్నింగే మనం చీకట్లో వచ్చేసినాం. చిన్న ఇల్లు అయితే వెనకాల కనబడుతుంది కదా, ఆ ఇల్లు మీద నుంచి ఇప్పుడే ట్రిక్ చేసుకుంటే కిందకి మాత్రం మనం వచ్చేసినాం. ఇక మనమైతే కిందకి వెళ్ళిపోదాం అర్జెంటుగా. ఆకలి మాత్రం దంచి కొడుతుంది అందుకే. ఇది మాత్రం చెక్ పోస్ట్ లాంటిది, మొత్తం ఇక్కడ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. వెహికల్స్ అనేది పైకి పోనేవారు. ఫ్రెండ్స్ మరి మనమైతే నైట్ స్టే చేసిన రిసార్ట్ అయితే ఇదే. ఇక ఇది కరెక్ట్గా వచ్చేసైతే మనకి చెక్ పోస్ట్ పక్కనే ఉంటుంది. ఇక మన యూట్యూబ్ ఛానల్ ఏం చెప్తే మనకైతే ఒక 20% డిస్కౌంట్ ఇస్తారు ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్ మరి మనమైతే ఆలోచన చేయకుండా ముందుకైతే వెళ్ళిపోదాం. రెడీగా ఉన్నారు మన లడ్డుగాడు. ఇక ప్రయాణం మాత్రం ముందు కొనసాగిద్దాం. ఫ్రెండ్స్ మరి ఈరోజు మనం మాత్రం వనజంగి చూసేసాం కదా, రేపు మనం వెళ్ళబోయేది మరి అరకు. అరకు అంటే సూపర్గా ఉంటుంది, అసలు చూడడానికి రెండు కళ్ళు చాలమంట, అంత బాగుంటుందంట. నేను కూడా ఎప్పుడు వెళ్ళలేదు. ఇక మరి మన లడ్డుగాడు మాత్రం మస్తు పికప్లు ఉన్నాడు. మనం తిన్న తర్వాత మన రైడ్ మాత్రం స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు టైం వచ్చేసి అయితే 11 అవుతుంది. చాలా ఆలస్యంగా బయలుదేరాను కదా కొంచెం. మరి రేపు మాత్రం మనమైతే అరకులో కలుస్తున్నాం. అంతవరకు చూస్తున్నాండి మీ తెలుగు అబ్బాయి యూట్యూబ్ ఛానల్. అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్ మరి రేపు కలుద్దాం అరకులో.
Yeah.